బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. 150 మంది రక్త నమూనాలను సేకరించింది నార్కోటిక్ బృందం. డ్రగ్స్ టెస్టులో 86 మందికి ఇది పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇక హేమ రక్త నమూనాలో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? పార్టీలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సండే రోజు ఈవినింగ్ 5 o'clock నుంచి మండే రోజు మార్నింగ్ వరకు ఇటు సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ అనే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరికాయి. అక్కడ సిసిబి పోలీసులు, సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరుకు సంబంధించి ఈ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ జిఆర్ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ రేవ్ పార్టీ పైన రైడ్ చేశారు. సో రైడ్ చేసిన టైంలో అక్కడ పోలీసులకు డ్రగ్స్ కూడా దొరికాయి. 15.6 grams ఆఫ్ కొకైన్తో పాటు ఎండిఎంఏ కూడా అక్కడ పోలీసులకు లభించింది. సో ఆ తర్వాత అక్కడ పోలీసులు అక్కడికి చేరుకున్నారని తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా లోపల కొంతమంది డ్రగ్స్ని అటు టాయిలెట్ కమోడ్లో వేసి వాటర్ ఫ్లష్ చేయడము, కొంతమంది స్విమ్మింగ్ పూల్లో పాడేయడం, కొంతమంది అక్కడ ప్రహరీ గోడ బయట పాడేయడం, కొంతమంది పార్టీ ఏరియా అవతల పాడేయడం, సో ఇదంతా జరిగింది. సో ఆ తర్వాత పోలీసులు అక్కడ మొత్తం పార్టీలో పార్టిసిపేట్ చేసిన 103 మందిని అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళలో చాలామంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు అనుమానం ఉంది. కాబట్టి వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అటు బెంగళూరు ల్యాబ్కి, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించారు. సో ఆ తర్వాత అక్కడ పార్టీని ఆర్గనైజ్ చేసిన వ్యక్తి అరుణ్, అలాగే పార్టీ హోస్ట్ చేసినటువంటి వాసు, ఇతను హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి, వీళ్ళిద్దరితో పాటు అందులో డ్రగ్స్ సప్లై చేసిన 3 ఇటు రణ్బీర్, అతనితో పాటు సిద్దిక్, తర్వాత నాగబాబు, వీళ్ళ 3 అంటే మొత్తం 5 మంది పైన ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ 5 అటు రిమాండ్కి చేశారు. సో మిగతా 103 మందిని వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళందరికీ 41 CRPC నోటీసులు ఇచ్చేసి వాళ్ళందరినీ పంపించారు. ఒకవేళ వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చినట్లయితే తిరిగి పిలుస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళకూడదంటూ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పంపించారు. సో ఆ తర్వాత ఈరోజు ప్రస్తుతానికి బెంగళూరు ఎఫ్ఎస్ఎల్ నుంచి పోలీసులకు, ఇటు సిసిబి పోలీసులకు, సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రిపోర్ట్ అందింది. ఇది ఆఫ్ ద రికార్డ్ పోలీసులు చెప్తుంది ఏంటంటే ఈ 103 మందిలో 86 మంది, అంటే ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద పీపుల్ అటు పార్టీలో పాల్గొన్న వారిలో వాళ్ళు 86 మందికి ఇందులో పాజిటివ్ వచ్చినట్లయితే ఆఫ్ ద రికార్డ్ పోలీసులు చెప్తున్నారు. సో దాంట్లో 59 మంది పురుషులు కాక ఇంకా 27 మంది మహిళలు కూడా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి డ్రగ్స్ నమూనాల్లో, డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లు బెంగళూరు సిటీ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే చాలామంది విఐపీలు ఉన్నారు, కొంతమంది ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, దీంతోపాటు ఇటు హైదరాబాద్కు సంబంధించిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని అప్పుడు బెంగళూరు పోలీసులు చెప్పారు. సో దీనిలో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేసిన నటి హేమకు కూడా అందులో పాజిటివ్ వచ్చినట్టు సమాచారం మనకు తెలుస్తుంది. పోలీసులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు, కానీ అఫీషియల్గా పోలీసులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది, ఇంకా అఫీషియల్గా పోలీసులు రిపోర్ట్ కూడా బయట పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు ఆఫ్ ద రికార్డ్ ఇచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చింది. దానిలో నటి హేమ కూడా పాజిటివ్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా హేమ దానిలో నేను అసలు పార్టీలోనే పార్టిసిపేట్ చేయలేదు అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. సో సండే రోజు ఈవినింగ్ నుంచి పార్టీ జరిగింది. మార్నింగ్ 2:30 నుంచి 3 o'clock మధ్య పోలీసులు రైడ్ చేశారు. సో ఆ తర్వాత అక్కడ కన్నడ మీడియా దాంట్లో నటి హేమ కూడా ఉందంటూ వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత హేమ మార్నింగ్ 10 o'clock అట్లా అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక వీడియో బయట రిలీజ్ చేసింది. ఆ వీడియో బయటలో ఏం చెప్పిందంటే అసలు నాకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, నేను హైదరాబాద్లో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ కూడా ఆమె ఒక వీడియో బయట రిలీజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆమె పైన సీరియస్ అవుతూ, నువ్వు ప్రస్తుతం మీరంతా మా కస్టడీలో ఉన్నారు, మేము ప్రస్తుతానికి అక్కడే అదే ఫామ్ హౌస్లో వీళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాం. సో ఈ టైంలో ఆమె బయటకు వచ్చి ఆమె ఫోన్ యూజ్ చేసుకుంటూ ఒక వీడియో బయట రిలీజ్ చేయడం, అది కూడా పార్టీలో నేను లేనంటూ అటు వీడియో బయట రిలీజ్ చేయడం ఏంటి అంటూ కూడా ఆమె పైన సీరియస్ అయ్యారు. దాంతోపాటు ఆమె పార్టీకి ముందు పార్టిసిపేట్ చేసిన ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. ఆ పార్టీకి ముందు ఆమె వేసుకున్న డ్రెస్సు, ఆ తర్వాత వేసుకున్న డ్రెస్సు, ఆమె వీడియో బయట రిలీజ్ చేసిన డ్రెస్సు, రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఆ తర్వాత ఆమెను ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మండే రోజు ఆమెకు 41 CRPC నోటీసులు ఇచ్చి తిరిగి పంపించేశారు. సో నెక్స్ట్
ఎందుకంటే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ పాటికి ఎలాంటి సంబంధం లేదు, సో నేను ఇక్కడే ఉన్నానంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో కూడా చికెన్ బిర్యానీ రెసిపీ చేస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. నేను ఇక్కడే ఉన్నాను, సో ఈ రెసిపీ కూడా నేను ఇక్కడ ఉన్నప్పుడు చేసిందే అంటూ ఆమె కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు మాత్రం తిరిగి ఈరోజు మళ్ళీ అంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ తిరిగి ఈరోజు ఆ వచ్చిన దాంట్లో బ్లడ్ శాంపిల్స్లో ఆమె కూడా తీసుకున్నట్లు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందంటూ కూడా ఆఫ్ ది రికార్డ్ సమాచారం చెప్తున్నారు. సో ఆ పార్టీలో పార్టిసిపేట్ చేసిన ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఆసిరాయ్ అనే ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ కూడా ఉంది. సో ఆమె కూడా చెప్పింది, ఆ రోజు నేను పార్టీకి వెళ్ళాను, అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను తప్ప మేము ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, కాకపోతే పోలీసులు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి ఇటు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారంటూ కూడా ఆమె చెప్పింది. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఆ రోజు పార్టిసిపేట్ చేసిన 103 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. దాంట్లో అనఫీషియల్గా అంటే ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ పోలీసులు చెప్పింది అయితే 86 మందికి సంబంధించి ఇప్పటి వరకు అయితే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే ఆల్రెడీ కేసుకు సంబంధించి ఐదుగురి పైన ఎఫ్ఐఆర్ చేశారు, వాళ్ళందరినీ కూడా రిమాండ్కి చేశారు. ఇక మిగతా ఈ 103 మందిలో 86 మందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి సో ఎవరెవరికి పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా సమ్మన్ చేస్తారు, వాళ్ళందరికీ కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరినీ ప్రస్తుతం పిలిచి మీకు డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారు, మిమ్మల్ని డ్రగ్స్ తీసుకోవాలని ఎవరు ప్రేరేపించారు అనే యాంగిల్లో ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఇటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. సో వీళ్ళకు ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు, పార్టీ హోస్ట్ చేసింది ఎవరు, పార్టీకి డ్రగ్స్ తీసుకోమని ముందే చెప్పారా లేకపోతే అక్కడికి వచ్చినాక మీకు సప్లై చేశారా అనే యాంగిల్లో అయితే ఈ విచారణ ఉండబోతుంది. సో ఎట్ ప్రజెంట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా రోజువారీగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పిలిచి అక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు శ్రవంతి.